వచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి కాంగ్రెస్ పాలన ఎట్లుంది, 6 గ్యారంటీలు ఎట్లా అమలుకి వస్తున్నాయి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో పబ్లిక్ ఎవరిని ఓవర్కోటేసేటట్టు ఉన్నారు? కాంగ్రెస్ అంటే నాయన, కాంగ్రెస్ కూలిపోయిన కాంగ్రెస్ నేను తీసుకొచ్చి 6 గ్యారంటీలు ఇచ్చిండు. నేను గెలిచిన 90 రోజులనే మీకు 4000 పెన్షన్ ఇస్తా, ఇది ఇస్తా, ఒక ఇంటింటి మహిళకు 2500 ఇస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని అన్ని రకాలు చెప్పిండు. ఒక మహిళలకు మాత్రం ఆర్టీసీ బస్సు ఇచ్చిండు. ఇంతవరకు రైతులకు ఆప్లు బాబు చేస్తా ఉన్నాడు. అవి ఇదివరకు దిక్కులేవు, దేశం లేదు. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. ఇక ఏమన్నా అంటే నేను ఆగస్టు వరకు ఇస్తా అంటాడు. ఆయన ఆగస్టు నాడు ఇస్తానని చెప్పినవా ఎన్నికల ముందు? నువ్వు 100 రోజులు ఇస్తాను. ఇవాళ మా రైతులకు ధాన్యం కొనుగోలు చేయాలంటే సరిగా కొనుగోలు లేదు, తడిచిపోయినాయి, రాళ్ళు పడ్డాయి, ఇటు పడ్డాయి, అవి చూసిన దిక్కు లేరు. ఇవాళ మాకే ఓటీ, నేను 15 చేస్తా, 5 ఏళ్ళు చేస్తాను, 15 కాకపోతే 50 ఏళ్ళు చేయి. నువ్వు చేసిన ఆగుదానాలు ఏవి? ఇప్పటివరకు 3 నెలలు 4 నెలలు నడుస్తుంది. ఏమంటే మేము పేద రైతులము, మాకు ఇంటి రాసుకపోతా అంటివి. ఓ 90 రోజుల్లోనే మీకు కాంట్రాక్ట్ అవి ఇచ్చేస్తా, మరి రిపోర్ట్లు ఇస్తా, మీకు ఇందులో స్థలం లేని వాళ్ళకు స్థలం ఇస్తా, 5 లక్షలు ఇస్తా, స్థలం లేనకు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాను. అవి ఇవి ఇవి అవి ఏవి ఏమేమో చెప్తావు. ఏమన్నా ఉచిత బస్సు కరెంట్ ఇస్తుందిగా ఫ్రీగా? కరెంటు మొన్నటి నుంచి ఇచ్చింది, 200 యూనిట్లు కావాల్సి బిర్యానీ ఇచ్చింది, మొన్నటి నుంచి ఇచ్చింది. అది ఒక నెల ఇది వరకు ఇంకేం లేదు, అది 2 స్థితి అయిపోయింది. అయ్యా అది ఏం లేదు, ఒక పాయ మళ్ళీ క్రాప్ రోడ్లు తీసుకొని ఉంటుందామని చేద్దామంటే ఇతనాలు తీసుకునే టైమే, మళ్ళీ కోతలు అవుతాయి, మళ్ళీ ఇతనాలకు వచ్చే టైంకి వచ్చే, మరి ఇంకా ఆగస్టుకి ఇస్తా అంటే మళ్ళీ 2 నెలలే ఒకసారి ఇస్తావా? ఇంక ఇక మాకు ఇచ్చేందుకు ఇక ఎందుకు నువ్వు రైతులు చూస్తుంది ఏముంది? నువ్వు రైతు మంది పడుతుందా? రైతు మంది మా అనంగారు మొన్న పడ్డాయి, కొంతమంది పడ్డాయి, కొంతమంది ఇంకా కూడా వాళ్ళే. మరి ఇప్పుడు మీ పరిస్థితి గిట్టున్నది ఏమనంటే నేను కింగ్ అంటారు, ఇది అంటారు, అది అంటారు, ఇది అంటారు, నేను మెరుపు తీగను అంటావు, ఇది అంటావు, అది అంటావు, అన్నీ అంటావు. మెరుపు తీగను ఏందో కరెంట్ తీగను పట్టుకో అని మీ లీడర్ల మీద బురదలుకుంటారు. మీ లీడర్ల మీద బురదలుకోలేక మీరు ప్రజలు ఎన్నుకోండి వచ్చిరా? మీ మా ప్రజలు చూడడానికి మీరు తప్పు మీదకి వచ్చిరా? మా వాళ్ళనే కదా మీ మీద కద్ద మీద కూర్చుని పెట్టింది, మీ అందరూ మీరు కూర్చోలే కదా, మీరు మీద కూర్చుని పెట్టింది. ఇవాళ మాకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? మీ పెద్ద వయసులో ఆశ కేసీఆర్ ఇట్లా, ఈటలు ఇట్లా, ఆయన ఇట్లా, వీళ్ళు ఇట్లా అని మీ మీరు చల్లుకుంటా, మీరు మీరు తినుకుంటా, మంచిగా హ్యాపీగా ఉంటారు, మళ్ళీ ఇంకసారి బాయ్ బాయ్ ఉంటారు. మా లాస్ట్కి వస్తే మా చిల్లర పబ్లిక్ను ఓటేసిన పబ్లిక్ను మమ్మల్ని చాలా విమర్శించి ఏదో నాన్న వస్తే బాయ్ సార్ నమస్తే సార్ అనే వర్గాలు అప్పట్లోకి వచ్చి అంటే రైట్ 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 పెట్టాను బుధంలో చేస్తారు, ఎలక్షన్లు వచ్చినప్పుడు బుధంలో షో చేస్తారు, గదా పడతారు, అవి చేస్తారు, అన్నీ పోతాయి. మళ్ళీ లాస్ట్ కోసం సార్ నాకు గిట్ట సార్కి భావనం అంటే దిక్కు లేదు, దిశ లేదు. తులం బంగారం అంటే ఎటువైంది? ఒకరు అంటే తులం బంగారం ఇస్తే 100000 రూపాయలు ఇస్తాను, అది దిక్కు లేదు, ఇది లేదు. ఇక నువ్వు చేసిన ప్రభుత్వం ఎటో, నేను ఎన్ని చేస్తాను, నేను చేస్తాను అంటూ మా పేదలను అడుగు ఫస్ట్. ఇవన్నీ అడిగితే 100 రోజులు అవుతుంది కదా నేను వచ్చి? నువ్వు 100 రోజులు లేడైంది, 100 రోజులు దాటితే 4 నెలలు వెళ్ళిపోతుంది. 100 రోజులు నువ్వు సగమా జగమా చెయ్యి ఏది? మేమేమన్నా అంటే ఇక ఈ నాయకుడు ఇప్పుడు తిన్నాడు, ఆ నాయకుడు అత్త తిన్నాడు, ఇది ఉత్తకుండా పెట్టిపోయారు, అది గట్టికుండా పెట్టిపోయారు. అది అంత నీకు ఇదివరకు ఎంపీగా చేసిన నువ్వు, ఎన్నికలు చేసిన నువ్వు, అన్ని విధాలు చేసిన నువ్వు, నీకు రాజకీయ సమయం తెలిసే కదా, ఏడు ఏముంటుంది, ఎట్లుంటుంది, ఏం చేయాలి, ఏం పోయేది అంత తెలిసే కదా. ఆనాడు తెలియదా నీకు? ఇవాళ ఉచ్చకుండా పెట్టిపోయిండు, వీళ్ళు గుంజుకుంటున్నావు, వాని గుంజుకుంటున్నా, అవి చేసుకో, అవి మీరు ఏమైనా చేసుకొని ఏమైనా చేయాలి. మా జనాలను చూడు ఫస్ట్, మా పేదలను చూడు. ఇంక ఇల్లు ఉందా లేదా, ఇంక రైతు బంధు పడదా లేదా, పంగి లేదుగా, ఈ మరి పంట ధాన్యం నాణిచిపోయిందా లేదా, ఇవన్నీ చూడు. ఇదివరకు 4000 పెన్షన్ ఇస్తాను, ఇదివరకు దిక్కు లేదు, అదే 2000 పెన్షన్ ఉంది, ఇదివరకు 4000 పెన్షన్ చేస్తాను, 3 నెలలు చేస్తాను, 3 నెలలు 4 నెలలు దాటిపోతుంది. ఎలక్షన్ అయిపోయాక ఆగస్టు ఇస్తా ఉంటాను, ఇప్పుడు పేపర్లు ఇస్తావు, న్యూస్లో చెప్తావు, ఇది మీ పద్ధతి ఎట్లయ్యా? ఎట్లా అంటారు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మేటట్టురా పబ్లిక్? నమ్మేటట్లేమయ్యా, మేమైతే నమ్మం. ఎవరికి మేమైతే ఈ రైతుల మట్టుకు కాంగ్రెస్ చేయాలంటే మా హామీలో నిలబెట్టు, ఇందట తీసుకో, అది మేము గ్యారంటీకి ఇచ్చినాం. ఆ నమ్మకంతో నువ్వు చెప్పుడు మాటలకు నేను భక్తి మీద కూర్చొని పెట్టాం. మా జనాలమే కదా, మా ప్రజలమే కదా, నీ అంతా నువ్వు ఒక్కరిని వచ్చి కూర్చోలే కదా,
మరి ఇవాళ మమ్మల్ని పబ్లిక్ ఓటర్స్ సేఫ్ అయినా, ఇవాళ మమ్మల్ని ఒక తొందర వస్తే నువ్వు మాకు వస్తావని చెప్పింది గ్యారంటీ ఏంది, మాకు చేస్తావని గ్యారంటీ ఏంది, మేము చేయలేము కదా. ఇవన్నీ తప్పుడు మాటలు పెట్టుకొని మీరు లీడర్లను వాళ్ళ మీద బురుసా మీ మీద బురుసా అల్లం బిల్లం ఆయన చేసింది ఈయన చేసింది ఈయన తిన్నాడు ఆయన తిన్నాడు అవి చేసింది అనేటి ఎంకసీలు చూసుకొని సూర్యాలు చూసుకొని, కానీ మమ్మల్ని ఫస్ట్ రేపు ఉన్నలో ఉంచుకుంటావా చేసుకుంటావా వాళ్ళని లోపటేస్తావా ఏం చేసుకుంటారా, నేను వాళ్ళు వేస్తారా వాళ్ళు నిన్ను వేస్తారా మాకు సంబంధం లేదు. మా పేదలను కూటికి నీటికి ఇంట్లో ఉండడానికి ఇల్లు లేని వాళ్ళని ఇంటి వాళ్ళని కూటికి లేని వాళ్ళని కూలి అయితే వాళ్ళని ఫస్ట్ చూడు నువ్వు, అదే నీ యొక్క ధర్మత అని నేను కోరుకుంటున్నాను.